ప్రకాశం జిల్లా నిజాంపేట మండలం నందకోకుల గ్రామంలో పేదింటి ఆడకూతురు వివాహంలో భోజన వసతి ఖర్చులకు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు రామయ్యంపేట సంకల్ప ఫౌండేషన్ సభ్యులు. రామయ్యంపేట సిఐ నాగార్జునగౌడ్ ఆధ్వర్యంలో సంకల్ప ఫౌండేషన్ సభ్యులు పెళ్లికి వెళ్లి నూతన వధువు వరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట సిఐ నాగార్జునగౌడ్, హైమద్, రంగారాజా, కిషన్, నందగోకుల్ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. మా దాతలకు కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ నిరుపేద పెళ్లిళ్లకు మొన్న ఒకటి రామాయణపేటలో సంకల్ప ఆధ్వర్యంలో ఒకటి ఇవ్వడం జరిగింది. ప్లస్ నందగోకుల్లో కూడా సర్పంచ్ గారి విజ్ఞప్తి మేరకు వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఈ రకంగా పేదవారు ఉన్నారు, ఈ పేదవారికి మనం హెల్ప్ చేయాలి, మీ సంకల్ప యాత్రతో చేయాలని చెప్పి వాళ్ళు మాకు అడగడం ద్వారా సంకల్ప ఫౌండేషన్ ఇమ్మీడియట్లీ స్పందించి సీఏ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం మేము చేపడుతున్నాం. ఆ నిరుపేద కుటుంబాలను చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి కూడా మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, అలాగే ఆ సంకల్ప్ ఫౌండేషన్ వారి ఎవరైతే మాకు డోనర్స్ ఉన్నారో వాళ్ళకు మనసు పూర్తిగా వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ప్రతిసారి కూడా మాకు ఇలాగే హెల్ప్ చేయమని చెప్పి కూడా నేను వాళ్ళను సంకల్ప్ తరఫున కోరుచున్నాం. అలాగే నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పి కూడా సంకల్ప్ తరఫున మా సభ్యులందరం కూడా కోరుతున్నాం. జరిగిన అందే మౌనిక అనే అమ్మాయి వివాహానికి వాళ్ళ ఫ్యామిలీ జర బీద కుటుంబం కాబట్టి మన గ్రామ సర్పంచ్ బుర్ర బాలనర్సో గారు ఒకసారి సంకల్ప ఫౌండేషన్ గారిని ఆశ్రయించడం జరిగింది. మన వాళ్ళ బంధుకమైన సహాయం చేస్తారేమో అని దానికి వెంటనే స్పందించిన సంకల్ప ఫౌండేషన్ సభ్యులు అలాగే సిఐ గారు వాళ్ళు స్పందించి అమ్మాయి ఖర్చుకు తమవంతుగా కృషి చేద్దామని చెప్పేసి ఈరోజు జరిగిన భోజన కార్యక్రమాలకు వారి వంతుగా కొద్ది సహాయం అందించడం జరిగింది. సంకల్ప ఫౌండేషన్ ఇలాగే మరెన్నో కార్యక్రమాలు చేసి మరిన్ని జీవితాలకు ఆశలు కల్పించాలని వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. గ్రామంలో మౌనిక అనే అమ్మాయి యొక్క వివాహానికి తమ వంతు ఏదైనా సాయం చేయాలని చెప్పేసి నందగోకుల్ సర్పంచ్ అయినటువంటి బాలనర్సమ్మ మరియు వారి కుమారుడు సంతోష్ మా సంకల్ప్ ఫౌండేషన్ను సంప్రదించగా మాకు చేతనైన సహాయాన్ని మేము చేయడం జరిగింది. అది మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ సంకల్ప్ ఫౌండేషన్ ఎప్పుడు కూడా ఇంతవరకైతే మాకు వీలైనంత మట్టుకు మాకు తోచిన మేర మేము సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పేసి మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ వివాహం చేసుకున్నటువంటి మౌనిక సంతోషంగా ఉండాలని, వారి యొక్క వివాహం జరిగింది కాబట్టి తదనంతరం వారి యొక్క దాంపత్య జీవితం హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా సంకల్ప్ ఫౌండేషన్ మెంబర్స్ అందరి తరఫున మేము కూడా ఆశీర్వదిస్తూ ఆశీర్వదిస్తున్నాము.